ఇప్పుడు ఇండియా ఉన్నట్టు, మిగతా ఒక 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేసినారు. అంటే సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సాంద్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకే ఉన్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు, అనుకోవడానికి ఆస్కారం లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రం, మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4000 కాడ ఆగిపోయాం కేసులు. లేకపోతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద అట్టహాసానికి అసలు ఎట్టుండాలి మన దేశం? పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఇచ్చుండాలి మనకు, రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని అంటే కారణం లాక్డౌనే. టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఇవ్వరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అట్లా ఆ దుఃఖం సంభవించకూడదు ఎవరకు. అప్పుడు ఎప్పుడో వెనకడ యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రు, ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో 2 లక్షల మంది పైకిలు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తాడు. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం మనమైతే అసలు ఏ మార్గమైందో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా, ఇది అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో 3 జూన్ దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసేసి ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి 3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలని, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటది, తింటది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 15 రోజులు వచ్చింది, ఆ మిగతా 15 రోజులు సాలిగాలి సున్నా లాక్డౌన్ కాని నుంచి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్వ బతుకులు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. పద్ధతి ఇండియా ఉన్నట్టు మిగతా ఒక 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేసినారు. అంటే సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సాంద్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకే ఉన్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు, అనుకోవడానికి ఆస్కారం లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రం, మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4000 కాడ ఆగిపోయాం కేసులు. లేకపోతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద
అట్టహాసానికి అసలు ఎట్లుండాలి మన దేశం, పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఇచ్చుండాలి మనకు, రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని అంటే కారణం లాక్డౌనే, టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద, ఇలా చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఇవ్వరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అటు ఆ దుఃఖం సంభవించకూడదు ఇవ్వలకు. అప్పుడు ఎప్పుడో ఎక్కడ యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు, ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో ఈరోజు 200,000 మంది పైకిలు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంటే చెప్తాను. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం మనమైతే అసలు ఏ మార్గమైతేమో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా ఇది, అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసేసి ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలున్నాయి, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటది, తింటది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 15 రోజులు వచ్చింది, ఆ మిగతా 15 రోజులు సాలిగాలి సున్నకు సున్న లాక్డౌన్ కారణం నుంచి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు, 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్రులు బతుకులు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. నేనేమంటున్నాడు, ఒక ఇట్టుంటుంది ఈ ఫాల్స్ రిపోర్టర్ గల పాత ఇట్టుంటుంది. తెలంగాణలో జూన్3 కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది, కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన పెట్టింది. ఇదేంటి ఇది కాదు, ఎకనామిక్ టైమ్స్ అది. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అందుకని బుర్ర ఉన్న ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తే, హిందీలో చెప్తే, ఇంకేమైనా వేరే భాష ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది. ఏం ఊగిసలాట లేదండి, అన్నీ బంద్ అయిపోయినాయి. ఇంకా ఊగిసలాట ఎక్కడ అన్నీ బంధు. ఎప్పుడు తెరుతారో ఎవరో తెలియదు, ఎవరో తెలియదండి, నిజం చెప్తున్నా నేను. ఏం ఊగిసలాట లేదు, ఏం కథ లేదు, అంతా ఉన్నదన్నట్టే ఉన్నది. ఏం జరుగుద్దో టైంని బట్టి నిర్ణయం తప్ప ఇంకోటండి ఏం లేదు. అది ఏం చేద్దాం ఆలోచించాం కదా, మనం ఎట్లా నిర్ణయం చేస్తాం ఇప్పుడు? అదే నేను చెప్ప ముందు బతుకుంటే కదా అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్, ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బతుకుంటే బాగా తినచ్చు. కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి బ్రదర్, మీకు నేను మీకేమో అనుభవం లేదు. కొంతమంది ఒకటి, మన హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైంది. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు అప్పుడు హెచ్ఎస్సి అని ఉండేది, 8 సార్లు 9 సార్లు డుక్కి కొట్టిన వాళ్ళు. వాళ్ళకి కూడా ఆయన అప్పుడు ఏం చేయాలంటే ఆల్ ఇండియాలో కలిసిపోయిన కదా, అప్పుడు జై హింద్ బ్యాచ్ అని ఆల్ పాస్ అన్నారు.
అలా పాస్ అయిపోయింది వాళ్ళు. అప్పుడు ఏంటంటే పోరాటాలు జరిగి లుల్లు అయ్యి గడబడ అయ్యి యుద్ధం అయ్యి మన అంత గడబడ గడబడ జరిగింది. అట్లా పాస్ అయిన వాళ్ళు కొంతమంది జడ్జిలు కూడా అయ్యింది. అది చాలా పెద్దవాళ్ళు అయింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబ్స్ చేసిండ్రు, అనేకమైన ఐఏఎస్ అధికారులు కూడా అయ్యింది. దాని నుంచి వాడు అక్కడ ఎందుకో తట్టుకున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడ్డాడు, చదువుకున్నాడు. నాకు తెలిసిన ఉన్నాడు, మా ఊరాయన ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద న్యాయకోవిడు అయింది. చెప్పండి చెప్పను. అట్లా ఇవన్నీ సందర్భాలు ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాలు యుద్ధాలు వచ్చినప్పుడు, కొన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంభవిస్తే గమ్మత్తుగా. అయితే మనం కర్తలం దర్తలం కాదు, ఏమి జరగాలి ఎట్లా జరగాలి. ఇంకోటి నేను ఇంకో మాట చెప్తున్నాను, నలుగురితో నారాయణ కదా, మనం ఒక దేశంలో పెద్ద దేశంలో అంతర్భాగం, వీ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా దేశం ఏం చేస్తుంది, దేశం ఎంత రియాక్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కలిసి సాగాల్సిందే. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నానంటే, మన రాష్ట్రంలో ఉండేటియే 1.3 కోటి కుటుంబాలు, 87.5 లక్షల రేషన్ కార్డుని మరి అందరికీ పోదా బాధ ఇదంత లిమిట్. నాకు మరి నేనేం చేయాలి దానికి, నన్ను ఏం చేయమంటావు చెప్పు. నేను తినేది 2 ముక్కలు, నువ్వు బంద్ చేస్తే 10 మందికి వస్తాను, బంద్ చేయమంటే బంద్ చేస్తా. చేస్తా, ఇంకా చాలామంది చెప్పిన చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చేద్దాం. లివ్వు కాదు ఇప్పుడు టైంలో, గరీబత్వం ఉంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేము. అట్లనే హెల్త్ సిబ్బంది వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు, వాళ్ళు లైఫ్ రిస్క్ వేస్తున్నారు. ఇది గొప్ప డబ్బు కాదు, నేను ఇచ్చింది ఒక ప్రోత్సాహకం, ఒక గుడ్ విల్, మన సమాజం తరఫున వాళ్ళకు ఒక శాల్యూట్, ఒక గౌరవం. ఇట్స్ నాట్ మెటీరియల్, వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన రెస్పెక్టు. అది మొన్ననే నేను పోలీస్ లీడర్లు ప్రదర్శించినాము, అది పెద్ద ఫోర్స్, అది 60,000 మంది పైచిల్కుంటారు. మళ్ళీ ముందు ముందు పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసుకుందాం. థ్యాంక్ యూ.